వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డిసీతక్క ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వర్షాకాలం నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, స్కూల్ యూనిఫామ్స్ తయారీపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ, మిషన్ భగీరథ, డిఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు అధికంగా ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వ్యాధులను నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచినీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మంచినీటి ట్యాంకులను తరచూ శుభ్రపరచాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా చూడాలని పేర్కొన్నారు. డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే సిల్ట్ తొలగించాలని, ఈ మేరకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీసీఈఓ ఉమారాణి, మిషన్ భగీరథ ఎస్సీ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్, అదనపు డిఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.